పాలనలో డివైడర్లు తప్పితే చేసిందేమీ లేదని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. నగరంలోని 13వ డివిజన్లో సోమవారం స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్యతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ముందుగా ఉమానగర్లోని బీరప్పగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. మూడేళ్లుగా వివిధ పథకాల ద్వారా ఏ కుటుంబానికి ఎంత లబ్ధి కలిగిందో తెలియజేశారు. గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యే అనంతకు ఆత్మీయ స్వాగతం లభించింది. మహిళలు హారతులిచ్చి శాలువాలు కప్పి స్వాగతించారు. అనంతపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే వివిధ పథకాల ద్వారా మూడేళ్లలో 1,275,78,00,000 రూపాయలు అందించినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో జిల్లా కేంద్రంలో డివైడర్లు వేయడం తప్పితే చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. కొత్తగా రోడ్లు వేశారా, కాలువలు వేశారా అని అన్నారు. 5 ఏళ్ల పాటు వేరుకుంపట్లు పెట్టుకుని వాళ్లలో వాళ్లే విమర్శలకు పరిమితం అవడం తప్పితే అనంతపురంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని తెలిపారు. ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవ్వలేని విధంగా ఈరోజు సంక్షేమం కూడా మేము అందిస్తున్నాం. ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే దాదాపుగా కూడా సంక్షేమ రూపంలోనే 1,275,82,00,000 రూపాయలు ఇప్పటికే ఈ 3 సంవత్సరాల్లో కూడా మేము ఒక అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే అందించాం. ఇదే కాదు, అభివృద్ధి కూడా అలాగే పరుగులు కూడా పెట్టిస్తున్నాం. ఈరోజు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే మారు దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు రోడ్లకు కానీ ఇతర పనులకు కంటే అభివృద్ధి కార్యక్రమాలకు, హాస్పిటల్ ఇవన్నీ కార్యక్రమాలకు ఎప్పుడూ అందించలేదు. కానీ జగన్మోహన్ నాయకత్వంలో ఉండే ప్రభుత్వమే ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఈరోజు దాదాపుగా 1,000 కోట్ల రూపాయలకు కూడా మేము ఇస్తున్నాం. హాస్పిటళ్ళకు కూడా 300 కోట్ల రూపాయలు నాడు నేడు కింద ఉంటే త్వరలోనే ఈ నెలలోనే పనులు కూడా ప్రారంభం కూడా చేస్తున్నాం. అలాగే అనేకమైన కార్యక్రమాలు ఈరోజు ఇస్తుంటే వాళ్ళకు కూడా అనేకలు ఇస్తున్నాను. నేను వాళ్ళకు ఒకటే మేము ఛాలెంజ్ కూడా చేస్తున్నాను. మీరు ఉన్నప్పుడు ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. మీరందరూ కూడా మీరే ప్రజాపతిలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, మీ ప్రభుత్వమే ఉంది. ఒక్క రోడ్డైనా మీరు వేయగలిగారా నేను అడుగుతున్నాను. ఈరోజు మేము వచ్చిన తర్వాత 1,000 కోట్లతో మేము అనేది కూడా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని పనులు కూడా అవుతున్నాయి. మిగతా పనులు కూడా శరవేగంగా కూడా మేము ఈరోజు కూడా మేము చేస్తున్నాం. ఈరోజు కూడా ఈరోజు ఇంకా కూడా 2 సంవత్సరాలు ఉంది మాకు ఎన్నికలు కూడా. ఎన్నికలు లేకపోయినా కూడా మేము ప్రజల్లోకి మేము ధైర్యంగా కూడా వస్తున్నాం. కొన్ని సమస్యలు చెప్తున్నారు. ఈరోజు ఈ 3 సంవత్సరాలు చేసిన దానికంటే కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము కూడా ఒక ప్రణాళిక తీసుకొని వచ్చేసి అందరికీ సంక్షేమం అందించే దాంట్లో కానీ అభివృద్ధి చేసే కార్యక్రమంలో కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియదు.